తెలుసుకో, నేను ఇచ్చిన మాట తప్పరని. నువ్వు సరేనంటే మాట నిలబెట్టుకున్న వాడిని అవుతావు. కాదు, అక్కడ మాట పోయినా పర్వాలేదు, ఇక్కడ మనిషే ముఖ్యం అంటే. అదేమిటండి, మీరు ఇచ్చిన మాటే మిమ్మల్ని నా మనిషిని చేసింది. ఇప్పుడు మీ మాట నిలబెట్టకపోతే నేను మనిషినే కాను. వెళ్ళిరండి. ఎంత మంచిదారి చెప్పరా, తెల్లవారేసరికి వచ్చేస్తాను. బాబుకేం పర్వాలేదు, ధైర్యంగా ఉంటు వస్తాను. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో
రాత్రి ఆయన బంగళాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారి గట్టి ఎప్పుడో వస్తుంటారు. సరే నువ్వు వెళ్ళి పడుకో. రోజు ఉన్నదే కదమ్మా, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో. రాత్రి ఆయన బంగళాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారి గట్టి ఎప్పుడో వస్తుంటారు. లలిత ఇంకా మెలుపుతూ ఉన్నావా? ఇప్పుడే మేలుకున్నా. మీతో నేనేం చెప్పాను? చెప్పావు కానీ పెళ్ళనేది ఒక పవిత్రమైన బంధమని, భార్య కూడా ఒక మనిషి అనని మీకు ఏకోశానని. ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నన్ను నేనెంతో సంబరంగా పండుగ చేసుకోవాలనుకున్న ఈ రోజును ఇంత నిర్లక్ష్యం చేస్తారా? లలిత నువ్వు పొరపడ్డా. నిజమే, పొరపాటని ఇప్పుడే తెలిసింది. మీ ప్రవర్తన నాకన్నా ముందు పసిబిడ్డ రాణికి ఇంట్లో నౌకర్లకు తెలిసిందంటే ఎంత సిగ్గుచేటండి. లలిత పసిబిడ్డకు చెప్పాం కాదు, పని వాళ్లకు చెప్పుకోవడంలో అర్థం లేదు. అయితే నాకు చెప్పండి, ప్రతిరోజు రాణికి కథలు చెప్పి నిద్రపుచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? లలిత నా బాధ్యతలు నీకు అర్థం కాదు. ఏమిటా బాధ్యతలు? ఉన్న భార్యను కన్న బిడ్డను కన్నుగప్పి దగా చేయడం కూడా బాధ్యతేనా? గంట సేపు ఇంట్లో ఉండడానికి, పెళ్ళాంతో కాసేపు మనసిచ్చి మాట్లాడడానికి, కన్నపి ఒక్కసారి ముద్దాడడానికి కూడా వీల్లేని బాధ్యతలా అది. ఎందుకు ఆ బాధ్యతలు ఎవరిని ఉద్ధరించడానికి? ఎవరిని ఉద్ధరించడానికి నీకు ఇప్పుడు అర్థం కాదు. లలిత ఇంతవరకు నేను ఎప్పుడు దగా చేయను, ఏ పరిస్థితుల్లోనూ చేయను. నీకెందుకు ఈ శ్రమ? మూడు ముళ్ళు వేయించుకున్నందుకు ఈ అర్హత కూడా లేదా నాకు? ఇప్పుడే వచ్చేస్తాను. తెలుసు, రోజు నిరలాగే చెప్పు, ఆఫీస్ కుర్చీలోనే నిద్రపోతారు. నిజం లలిత, తప్పకుండా వచ్చేస్తాను. వీల్లేదు, ఈ రోజు మీరు ఇక్కడే పడుకోవాలి. ఏదైనా సరే ఈ ఎస్టేట్ అంతా పోయినా సరే. అవునండి, ఈ రోజు మన జీవితంలో ఎంతో తీయని రోజు. ఈ వెన్నెల రాత్రి నేను అంటే భరించలేను, ఇక్కడే ఉండండి. లలిత నేను వెళ్ళలేమను. అది కాదు లలిత, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేమను. లలిత నా మాట విను. వినను. పోయి డాక్టర్ చెప్పింది నేను వింటాను. ఏమిటి? డాక్టర్ మళ్ళీ చెక్ చేసే వరకు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, నీకు ఏమాత్రం ఆవేశం అలసట రాకూడదని మరీ 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 చెప్పాను. ఇక నాలుగు రోజులే గడువు. లలిత నాలుగేళ్ళు అర్చుకున్న దానివి ఈ నాలుగేళ్ళు నాకు తెలియకుండా గడిచిపోయింది. ఇప్పుడు తెలిసి నాలుగు రోజులు కాదు కదా, నాలుగు గంటలు గడపడం ఎంత నరకం నీకేం తెలుసు. అప్పుడు నేనెందుకు పిచ్చిదాన్ని అయ్యాను. కానీ కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలుసు, ఈ రాత్రి ఇలాగే గడపాల్సి వస్తే నేను మళ్ళీ పిచ్చిదాన్ని అయిపోతానండి. అప్పుడు డాక్టర్ కాదు కదా, దేవుడు కూడా నన్ను కాపాడలేడు. లలిత సరే, పొద్దునే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎడిదిరిగి అర్ధరాత్రి అయింది, కొద్ది గంటలే కదా. పడుకో పడుకో. పడుకుంటాను. డాక్టర్ గారు ఇద్దరు ఒక పక్కలో పడుకోకపోలేదుగా. ఏమండి ఇప్పున్నది రాత్రి, నా గుండెల మీద మొయ్యలేని బరువు అయిపోయింది. నేను ఒంటరిగా ఉండలేను, అన్ని ఆవేశాలు చంపుకొని మీతోనే పడుకుంటాను. కనీసం మీ దగ్గర పడుకున్నానన్న తృప్తంగా ఉండనివ్వండి. అలాగే దానికి పడుకు. ఇదొకటి.
ఏమిటి హిప్పీ? కాఫీ ప్లీజ్. గంటకోసారి కాఫీ తెచ్చిస్తున్నావు, మేనేజర్ కంటపడిందంటే? అదంతా నేను మేనేజ్ చేసుకుంటాను, అవసరమైతే అర్జెంట్ గా మేనేజ్ చేసుకుంటాను. వాట్ వాట్ ఈజ్ ఇట్? కరెక్ట్, ఇన్స్టెంట్ కాఫీ లాగా అర్జెంట్ లవ్ అర్జెంట్ మ్యారేజ్. నిజం చెప్పు, నీకు ఇంకా పెళ్లి కాలా? నాకా? నీకేమన్నా మ్యారేజ్ ఉందేమో. నాకు ఇంకా కాలేదు. నిజంగానా? ఇప్పుడు చెప్పు, ఈ క్షణంలో మండపంలో చర్చిలో గుడిలో ఎక్కడ పడి అక్కడ మ్యారేజ్ చేసుకున్నావు? ఇదిగో డబ్బు, తాళి మాత్రం కోను. రాజు డియర్, ఇదిగో రూమ్ నెంబర్ 7 కి ఏదన్నా ఫోన్ వస్తే నిన్ను పిలవాలి అంతేగా. కరెక్ట్, కాఫీ తీసుకో. సూరత్ హై నిర్మలాజీ, తు మేరా మన్ కి రాణి హై. చేచి, మీరు రాణిని చేసినా రాజ్యాలు ఇచ్చినా ఏం లాభం? ఏనాటికైనా వెళ్ళిపోవలసిందనేగా. అరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవడా? నాకు మ్యారేజ్ అయింది, భర్తున్నాడు. ఆ మాటకు వస్తే నాకు బీబీ ఉంది. ఇదిగో బీబీ, ఏ బచ్చికి మా గెర మాస్కరే ఈ విషయం. మీకెంతమందైనా ఉండొచ్చు, మీరు మగవాళ్ళు. ఆ మాటకు వస్తే నన్ను మగవాడిని చేసింది నువ్వే కదా పరి. వారే వా, ఏమి నవ్వు? ఆ నవ్వులోనే ఉంది ఆ మత్తు అంతా. అవునవును, ఈ మత్తులో పడిపోయి వచ్చిన పని మర్చిపోయాం. ఇదిగో చూడండి, మీ వజ్రాలు ఈ రోజు ఎలాగైనా అమ్మించి నేను వెళ్ళిపోతాను. నేను వజ్రాలు అమ్మేది లేదు. ఏ, నువ్వు వెళ్ళిపోతావుగా అన్నాను గాని మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోగలనా? హలో, కౌన్ బాత్ కర్తా హై? హమ్ శృంగార్ అభిషేక్ బాత్ కర్తా హూ. నిర్మలా జీ హో నా? అచ్చి బాత్.